తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కాంక్షించారు. మహిళల విజయాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో త్యాగం సాహసంతో వ్యవహరించారని గవర్నర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. మన దేశానికి చెందిన మహిళలు సాధించిన అనేక విజయాలతో భారత్ గర్విస్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సాధికారత సాధించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుందని ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో అభివృద్ధిలో అతివలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తామని నిరూపించుకున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. మహిళలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారత ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు దినంగా ప్రకటించారు. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.